ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా లూకాసు వార్త 17:11 నుండి, ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలలయ మధ్యగా వెళ్ళిచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళిచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరము నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఈ లూకాసు వార్తలోని 17 అధ్యాయంలో ఆయన సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచున్నాడు. యెరూషలేమునకు ప్రయాణమై ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా, అంటే సమరయ గలలయ అనే ప్రాంతంలో మధ్యలోనికి ఆయన వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు యూదా జనాంగంలో నుండి వచ్చినటువంటి వ్యక్తి. ఈయన, నేను సమరయ గ్రామము, గలలయ గ్రామము, ఇటువంటి మిశ్రిత జనము ఉన్నటువంటి వైపునకు నేను వెళ్ళటం ఏంటి? నేను దేవుని కుమారుడిని కాబట్టి ఇలా సమరయులుండే ప్రదేశం కానీ ఇలాంటి వాళ్ళు పాపులు ఉండేటటువంటి ప్రదేశాల్లోకి నేను వెళ్ళటం ఏంటి అని ఆయన అనుకోలేదండి. మనం గమనిస్తే గనక కొన్ని సందర్భాల్లో ఆయన పాపులతోనూ సుంకరులతోనూ తక్కువ స్థాయి వాళ్ళతో కలిసి భోజనం చేస్తూ ఉంటే, ఈయనేంటి వీళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు, ఈయనేంటి వీళ్ళతో కలిసి కూర్చుంటున్నాడు, ఈయనేంటి వాళ్ళలో ఒకటిగా కలిసిపోయాడు అని అభ్యంతరపడినప్పుడు, ఇలాంటి వారి కోసమే నేను వచ్చానన్నాడు యేసుప్రభు. అంటే ఆయన ఎక్కడా కూడా వివక్షత అనేది చూపించలేదు. వీళ్ళు నా వాళ్ళా కాదా, వీళ్ళు ఎవరు, వీళ్ళు తక్కువ స్థాయో ఎక్కువ స్థాయో అని కూడా ఎప్పుడూ కూడా ఆయన వివక్షత చూపించలేదండి. కానీ యేసుక్రీస్తే నా దేవుడు, ఆయనే నా ప్రభు, నేను నమ్ముకున్న నా దేవుడు గొప్పవాడండి, ఆయన చాలా మహోన్నతుడండి అని మనం, యేసుప్రభు అంతటివాడు ఇంతటివాడు, ఆయనలాంటి వాడు ఎవరూ లేరు, అందుకే ఆయన అంటే నాకు ఇష్టము అని చెప్పి ఆయన చెప్తున్న మార్గాన్ని, ఆయన పాటించిన మార్గాన్ని, ఆయన వెళ్ళిన మార్గాన్ని అనుసరించడానికి మనం ఎంతమాత్రం ఇష్టపడం. మనలో వివక్షత ఉంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, తక్కువ స్థాయి వాళ్ళ, ఎక్కువ స్థాయి వాళ్ళ, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఉన్నవాళ్ళ, లేనివాళ్ళ, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మన కులమా కాదా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మన బంధువులా కాదా అని మనం అన్నీ కూడా చూసి చూసి పరీక్షించి పరీక్షించి మరీ ముందుకు వెళ్తాం. ఈ యొక్క కులం అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి రోగము క్రైస్తవులు అనబడిన వాళ్ళలో కూడా చాలామందికి ఉందండి. పైకి మాత్రం మాకందరూ సమానమే, మేము అందరితోనూ కలిసి ఉంటాం, మాకందరూ ఒకటే అని చెప్తారే కానీ లోపల అంతరంగంలో వీళ్ళు మన కులమా కాదా, మన వాళ్ళా కాదా, మన బంధువులా కాదా అని తప్పనిసరిగా చూస్తారండి. అలా చూసేవాళ్ళు చాలామందే ఉన్నారు. స్కూల్ దగ్గర మొదలుకొని కాలేజీ దగ్గర మొదలుకొని ఉద్యోగం చేసే చోట మొదలుకొని ఆఖరికి సంఘంలో కూడా మన సంఘస్థులే అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళ కులం వాళ్ళనే ఎంచుకుని వాళ్ళతోనే స్నేహం, వాళ్ళ దగ్గరే కూర్చోవటం, వాళ్ళతోనే మాట్లాడటం, వాళ్ళతోనే సత్సంబంధాలన్నీ కొనసాగించడం చేసేవాళ్ళు ఉన్నారు. అందుకు ఇంకా దౌర్భాగ్యమైన విషయం అంటే, ఆ పలానా సంఘ కాపురి మన కులస్తుడేరా, కాబట్టి మన కులం వాళ్ళందరూ అక్కడికే వెళ్ళాలి, పలానా సంఘ పెద్ద మనోడేరా కాబట్టి ఆయనతో పాటే మనం తిరగాలని చెప్పి కులాన్ని బట్టి, బంధు వర్గాన్ని బట్టి ఇలాగా గ్రూపులు గ్రూపులుగా డివైడ్ అయిపోయేవాళ్ళు కూడా ఉన్నారు. కాలేజీల్లో ఏంటంటే, వాళ్ళ కులం వాళ్ళతోనే స్నేహం చేయాలి. మొట్టమొదటిగా కాలేజీలోకి వెళ్ళగానే చేసే పని ఏంటంటే, మీ ఇంటి పేరేంటి అని అడుగుతారు. అంటే మొట్టమొదటిగా కులం పేరేంటి అని అడిగితే బాగోదని, మీ ఇంటి పేరేంటి అని అడుగుతారు. వాళ్ళు ఏదైనా పేరు చెప్పగానే, ఆహా నువ్వు పలానా అని వెంటనే ఐడెంటిఫికేషన్. ఇంటి పేరును బట్టి కులం పేరు అనేది ఎలా చెప్తున్నారా అని నాకు ఆశ్చర్యం వేసేది.
అంటే వాళ్ళు అందులో అంత నైపుణ్యత సాధించేశారు. నువ్వు ఏ ఇంటి పేరు చెప్పినా ఆ ఇంటి పేరుని బట్టి నువ్వు ఏ క్యాస్ట్ ఏ కులం అనేది చెప్పగలిగినంత ప్రావీణ్యత అందులో సంపాదించేసి నువ్వు ఎక్కడెక్కడో వాళ్ళు ఇంటి పేర్లన్నా చెప్పు, ఆ ఇంటి పేరు వల్ల వాళ్ళు ఏ కులానికి చెందుతారు అనేది చిటికలో చెప్పేయగలరు అనమాట. అంతగా వాళ్ళు అందులో టాలెంట్ పొందేశారనమాట. రాగానే ఇంటి పేరు అడగటం, ఆహా నువ్వు పలానా వాళ్ళతో స్నేహం చేయి, లేదా ఇంటి పేరు చెప్తే ఆహా నువ్వు నా వాడివే మా కులపు వాడివే నేను నీతోనే స్నేహం చేస్తాను నేను నీతోనే మాట్లాడతానని గ్రూపులు గ్రూపులుగా డివైడ్ అయిపోవడం, గ్రూపులు గ్రూపులుగా వీళ్ళు వీళ్ళ క్యాస్ట్ వీళ్ళు మాత్రమే బయటకు వెళ్ళటం, వీళ్ళు వీళ్ళ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే అందులోనే పెళ్ళిళ్ళు చేసుకోవటం, వీళ్ళు వీళ్ళ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే ఎక్కడికైనా ఏదైనా గ్యాదరింగ్ అయినా ఏదైనా ఫంక్షన్ అయినా ఏదైనా భోజనాలైనా ఏదైనా సరే వీళ్ళు వీళ్ళు మాత్రమే. ఇలా గనక కులాన్ని బట్టో మతాన్ని బట్టో ప్రాంతాన్ని బట్టో ఈ యొక్క ఆర్థిక విధానాన్ని బట్టో మనమంతా రిచ్ కదా, మనమంతా ఒకవైపు ఉండాలి, మనమంతా ఇలాగ చదువుకున్న వాళ్ళం కదా, మనకంటూ ఇదొకటి ఉండాలి అని సపరేట్ సపరేట్గా అన్నీ సపరేషన్ చేసుకుంటూ ఉంటే గనక నీవు నిజమైన క్రైస్తవుడివి నిజమైన క్రైస్తవురాలివి కానట్టే లెక్క. హల్లెలూయా. అందులో ఎటువంటి సందేహం లేదు లేదు లేదు, సందేహం లేనే లేదు. నువ్వు నిజమైనటువంటి క్రీస్తు బిడవి కానే కాదు. నీ మనసులో వివక్షత రాకూడదు వీళ్ళు ఏ కులం ఏ మతం అని, నీ మనసులో వివక్షత రాకూడదు వీళ్ళు ఉన్నవాళ్ళా లేని వాళ్ళ అని, నీ మనసులో వివక్షత రాకూడదు వీళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని, నీ మనసులో వివక్షత రాకూడదు వీళ్ళు మన బంధువులా కాదా అని. ఎవరినైనా ఎవరినైనా నీ మనస్సులో ఎటువంటి సందేహ పడకుండా సమానంగా చూడగలిగిన మనస్తత్వం నీలో వస్తేనే నీలో క్రీస్తు ప్రేమ ఉన్నట్టు లెక్క. ఎక్కడ చూసినా బైబిల్ గ్రంథంలో మనము క్రొత్త నిబంధనలు ఎక్కడ తిరగేసినా సరే ఎక్కడ కూడా ఈ యొక్క శిష్యులు అనబడిన వారు కానీ క్రీస్తు కానీ ఆయన పరిచారకులు కానీ కులాన్ని బట్టి మతాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి వర్గీకరించినట్టు మాట్లాడినట్టు స్నేహం చేసినట్టు బోధించినట్టు ఎక్కడా మనకు కనపడదండి. కానీ మనలో మొదటి నుండి పేరుకుపోయినటువంటి ఆ కుళ్ళు అనేది బయటకు రావటం అంత తొందరగా సాధ్యపడదు అందరికీ. ఆ యొక్క లోపల పేరుకుపోయిన ఆ చెత్త చెదారాన్ని తీసేయడము అంత తొందరగా ఇష్టపడరండి. పేరుకు చెప్తారు కానీ పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏదన్నా కలుపుకోవాలి తనం వచ్చేసరికి ఏదన్నా ఒక గ్రూపుగా గ్యాదర్ అవ్వాలని వచ్చేసరికి ఆ యొక్క జబ్బు అనేది బయటపడిపోతూ ఉంటుంది. క్రీస్తు బిడ్డవైన నీవు ఎప్పుడూ కూడా అలాంటి వివక్షత చూపించకూడదని ప్రభు పేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. ఆయన అక్కడ సమరయ ప్రాంతానికి వెళ్ళటానికి కానీ గలలియ ప్రాంతానికి వెళ్ళటానికి కానీ ఎప్పుడూ కూడా ఆయన సందేహించలేదు. వాళ్ళతో మాట్లాడడానికి ఎప్పుడు సందేహించలేదు, వాళ్ళతో కూర్చోవడానికి మాట్లాడడానికి కలిసి బోన్ చేయడానికి ఎప్పుడు సందేహించలేదండి. అలా సందేహిస్తూ ఉంటే ఇంకా ఆ సందేహంలోనే మనం ఉంటే కనుక మనం వాళ్ళని క్రీస్తు కొరకు ఎప్పటికీ సంపాదించలేము, లేము లేము ఎప్పటికీ సంపాదించలేము. కాబట్టి అలాంటి మనస్తత్వాన్ని ఈనాడే ఇప్పుడే వదిలిపెట్టమని ప్రభు పేట మనం చేస్తున్నాను. అయితే ఆయన వెళ్తూ ఉంటే అంట వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరమును నిలిచారంట. 10 మంది కుష్ఠరోగులు. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులే ఎందుకండి అక్కడ ఉన్నారంటే గనక వాళ్ళందరూ 10 మందికి ఉన్న రోగం ఒకటే, అందుకే ఒక చోటే గ్యాదర్ అయ్యారు. అయ్యే నీకు కుష్ఠి ఉందా, నీకు కుష్ఠరోగం ఉందా, నీకు అదే రోగమా, నీకు ఇదే రోగమా, రండి మనందరం కలిసి ఆ పలానా చోట ఆయన వెళ్తున్నాడంట మనం వెళ్దామని చెప్పి అందరం ఒక చోటగా ఒక గుంపుగా అక్కడ ఉన్నారు. అయితే వీళ్ళకున్న రోగం అంతా ఒకటే కాబట్టి ఒకటే చోట కలిసి అక్కడ నుంచుని ఉన్నారు. మనం గమనిస్తే గనక ఏదైనా దురలవాటు ఉన్న వాళ్ళని చూడండి, ఒకవేళ సిగరెట్ తాగే అలవాటు ఉన్నారనుకో సిగరెట్ తాగే గ్రూప్ అంతా ఒక చోట ఉంటారు. ఒక 4 పేకాడుతున్నారు, 10 మంది పక్కన ఉన్నారంటే ఆ 10 మంది కూడా పేకాటాడే బ్యాచ్ అయి ఉండొచ్చు. అంటే నీ స్నేహితుడు ఎలాంటి వాడో చెప్పు నీ గురించి చెప్తాను అని కొంతమంది అంటూ ఉంటారు కదండి, ఆ సామెత కూడా ఉంది. కాబట్టి నీ స్నేహితుడు తాగుబోతా అయితే నువ్వు కూడా తాగుబోతువే, నీ స్నేహితుడు తిరిగిపోతా అయితే నువ్వు తిరిగిపోతే, నీ స్నేహితుడు ప్రార్థనా పరుడా అయితే నీలో కూడా ప్రార్థనా తత్వం ఉందన్నమాట. కొన్ని సందర్భాల్లో ఇది నిజమే అవుతుంది. అయితే ఇలాంటి వాళ్ళతో నువ్వు ఎప్పుడూ కూడా స్నేహం అనేది చేయకూడదు. ఇలాంటి వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అండి ఇప్పుడంటే నా స్నేహితుడు మారిపోయాడు కానీ, ఇప్పుడంటే చెడు అలవాట్లకు బానిసైపోయాడు కానీ, ఒకప్పుడు చాలా మంచివాడు అండి, ఇప్పుడు నా స్నేహాన్ని ఎలా వదులుకుంటాను, ఇప్పుడు నా బంధుత్వాన్ని ఎలా వదులుకుంటాను,
ఇప్పుడు నా సాన్నిహిత్యాన్ని ఎలా దూరం చేసుకుంటాను అంటారు కొంతమంది. తప్పనిసరిగా రావాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలవక, అపహాసికులు కూర్చున్న చోటను కూర్చోవద్దంటున్నాడు దేవుడు. ఇప్పుడు మారితే నువ్వు దూరంగా ఉండి ప్రార్థన చేయి ఆ వ్యక్తి మారాలని. ఇప్పుడు మారిపోతే దేవుని దగ్గర మోకరించు, పలానా వ్యక్తి అయ్యా, పలానా స్త్రీ అయ్యా, పలానా పురుషుడయ్యా ఇలా అయిపోయాడని అడుగు. అంతేగాని వాళ్లతోనే నువ్వు కలుసున్నావంటే నీలో భక్తి వాళ్ళకు అబ్బటమేమో కానీ వాళ్ళు చెడుతనం మాత్రం నీకు తొందరగా వచ్చేస్తుంది. కాబట్టి చెడ్డవాళ్ళతోనే ఉండి నేను వాళ్ళు మారుస్తానంటాం కాదు, దూరంగా ఉండి కూడా వాళ్ళని మారచ్చు. నీ ప్రవర్తన ద్వారా వాళ్ళని మార్చవచ్చు, నీ మాటల ద్వారా వాళ్ళు మార్చవచ్చు, నీ సాక్ష్యం ద్వారా వాళ్ళు మార్చవచ్చు. పలానా వ్యక్తి చెప్పాడు కదా ఈ మార్గం వద్దని చెప్పాడు కదా, పలానా వ్యక్తి నాతో ఇదివరకులాగా ఉండట్లేదు కదా, పలానా వ్యక్తి ఇదివరకులాగా నాతో స్నేహం చేయట్లేదు కదా అని చెప్పి నాతో ఎంత చెప్పినా నేను ఆ రోజు వినలేదే, నేను ఎంత చెప్పినా ఆ చెడు అలవాట్లు వదులుకోలేదే, నాతో ఎంత చెప్పినా ఈ యొక్క చెడ్డ విషయానికి నేను దూరంగా ఉండలేకపోయానే అని చెప్పి ఏదో ఒకరోజు బాధపడి పశ్చాత్తాపడి నీ దగ్గరికి ఖచ్చితంగా వస్తాడు. కాబట్టి వాళ్ళతో కలిసిపోయి నేనేదో చేస్తానని మాత్రం అలాంటి ప్రయత్నాలు ఏమీ నువ్వు చేయొద్దు. ఇక్కడ ఈ 10 మంది కుష్ఠరోగులు ఒక దూరంగా నిలిచారు, ఎందుకంటే వాళ్ళందరిది ఒకటే సమస్య, ఒకచే చోట ఉన్నారు. నీవు కూడా పరిశుద్ధులతో స్నేహం చేయాలి, ప్రార్థనాపరులతో స్నేహం చేయాలి, ఆత్మీయతలు ఎదుగుతున్న వారితో నువ్వు స్నేహం చేయాలి. కానీ భ్రష్టు పట్టిని పోయిన వారు, సమాజానికి వెలివేయబడిన వారు, సంఘ విద్రోహ చర్యలు చేస్తున్న వారితో నువ్వు స్నేహం చేస్తే ఏనాటికో ఆనాటికి ఆ లక్షణాలు కొద్ది కొద్దిగా నీకు కూడా అబ్బుతాయి. కాబట్టి నీ స్నేహము, నీ మాటలు, నీ యొక్క సమయము, వెచ్చించే విధానము అన్నీ కూడా ఆత్మీయులతో ఉండాలి, పరిశుద్ధులతో ఉండాలి, పవిత్రులతో ఉండాలి, నీ సంఘ సభ్యులతో ఉండాలి. కానీ ఇలాంటి వారితో నీ స్నేహం, నీ సమయము, నీ యొక్క గడిపే తత్వం ఉండకూడదని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ 10 మంది కుష్ఠరోగులు అక్కడ ఉండి ఏం చేస్తున్నారండి, ఒకే చోట గ్యాదర్ అయ్యారు. గ్యాదర్ ఏం చేస్తున్నారంటే ఆయనకి ఎదురుగా వచ్చి దూరం నిలిచి ఎదురుగా వచ్చారు. వచ్చిన వాళ్ళు గబుక్కుమని ఆయన పట్టేసుకున్నారండి, పట్టుకోలేదు. ఆయన్ని ముట్టుకునే ప్రయత్నం ఏమైనా చేశారండి, చేయలేదు. ఏమైనా సాయిలో పడి ఆయన పాదాల మీద పడ్డారండి, పడలేదు. దూరంగా నిలిచారు. ఎందుకని దూరంగా నిలిచారు, వాళ్ళకున్నటువంటి ఆ యొక్క వ్యాధిని బట్టి. ఆ రోజుల్లో కుష్ఠరోగం అనేది ఒక అపవిత్రమైనటువంటి విధానం, వాళ్ళందరితో కలవటానికి, అందరితో మాట్లాడటానికి లేదు, దూరంగా నిలిచారు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. అయితే నీకున్న పరిస్థితి ఏంటి, నువ్వెందుకు దూరంగా అయిపోయావు దేవునికి అదొకసారి గమనించు. ఎందుకు దూరంగా ఉంటున్నావు, సంఘ పనుల్లో ఎందుకు దూరం అయిపోయావు, దేవుని పని అంటే ఎందుకు దూరం అయిపోతా ఉన్నావు. ఏదన్నా దేవుని కార్యాలు చేయాలి, ఒక మీటింగ్స్ పెట్టారు, అందులో చాలా పని ఉంటుంది, భారభరితమైనటువంటి పరిచర్య ఉంటుంది, ఎందుకని నువ్వు పారిపోతా ఉన్నావు, ఎందుకని దూరం అయిపోయావు. అలా దేవుని విధానాల్లో దూరం అయిపోయి, దేవుని పరిచర్య విధానంలో దూరం అయిపోయి, పాటలంటే దూరం అయిపోయి, ప్రార్థన అంటే దూరం అయిపోయి, డ్రమ్స్ కొట్టమంటే దూరం అయిపోయి, సంఘానికి సంబంధించినటువంటి, దేవునికి సేవకు సంబంధించినటువంటి, పరిచర్యకు సంబంధించినటువంటి ఏ విషయాల్లో నువ్వు దూరం అయిపోతా ఉన్నా నీవు ఒకరికి దగ్గరైపోతున్నావని అర్థం. అది ఎవరికో కాదు, సాతానికి. నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావంటే సాతానికి దగ్గరవుతున్నావు అని అర్థం. సాతానికి దూరంగా వస్తున్నామంటే దేవునికి దగ్గర అవుతున్నావు అని అర్థం. హల్లెలూయా. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. చాలామంది వస్తారు సంఘానికి, ఎక్కడుంటారండి, ఫ్రంట్ లైన్లో పొరపాటును కూర్చోరు, మొదటి లైన్లో పొరపాటును కూర్చోరు, మొదటి లైన్ ఖాళీ ఉన్నా సరే దూరంగా ఎక్కడో కూర్చుంటారు. దూరంగా కూర్చున్న వాళ్ళకి పాట పాడే అవకాశం వస్తుందా, దగ్గరగా ఉన్న వాళ్ళకి అవకాశం వస్తుందా, దూరంగా ఉన్న వాళ్ళకి ప్రార్థన చేసే అవకాశం వస్తుందా, దగ్గర కూర్చున్న వాళ్ళకి ప్రార్థన చేసే అవకాశం వస్తుందా, దూరంగా కూర్చున్న వాళ్ళకి రెఫరెన్స్ చదివే అవకాశం వస్తుందా, దగ్గర కూర్చున్న వాళ్ళకి రెఫరెన్స్ చదివే అవకాశం వస్తుందా, ఏదో చెప్పండి. ఏది చేయాలన్నా మీరు గమనిస్తే మొదటి లైన్లో మొదటిగా ఉండేవాళ్ళే ఎక్కువ ఆత్మీయస్థితిలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పాటలు పాడటం కానీ, ప్రార్థన చేయటం కానీ, వాక్యం వినటం కానీ అన్నిట్లో కూడా ముందుంటారు. కాబట్టి వాళ్ళ జీవన విధానంలో, వాళ్ళు అభివృద్ధి చెందే విధానంలో, వాళ్ళ యొక్క నడవడికలో, వాళ్ళ యొక్క ప్రవర్తనలో అన్నిట్లో కూడా మంచి మార్గంలోనే ఉంటారు. హల్లెలూయా. ఎవరెవరైతే గనక దూరం దూరంగా కూర్చుని ఏదో విని విననట్టు వాక్యము,
పాడి పాడనట్టు చప్పట్లు కొట్టి కొట్టనట్టు ఆమెను అనగానే ఫస్ట్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఏదో లాస్ట్లో వచ్చి దూరంగా కూర్చుని వాళ్ళకి అలాగే ఉంటాయండి. వాళ్ళ ఆశీర్వాదాలు అలాగే ఉంటాయి, వాళ్ళ జీవన విధానం అలాగే ఉంటాయి, వాళ్ళ అప్పులు అలాగే ఉంటాయి, వాళ్ళ వ్యధలు అలాగే ఉంటాయి, వాళ్ళ బాధలు అలాగే ఉంటాయి. పైపెచ్చు నేను దేవుని సన్నిధికి వెళ్తున్నానండి, ఏం మార్పు లేదు. నేను పాటలు పాడే సమయానికి వెళ్తున్నానండి, ఏం మార్పు లేదు. నేను వాక్యం వింటున్నానండి, ఏ మార్పు లేదు. ఎందుకంటే నీవు ఏదో హాజరేపించుకోవడానికి వచ్చినట్టు వచ్చావు, ఏదో దేవుని సన్నిధికి వెళ్ళకపోతే నాకేదో అయిపోద్ది అంది కాబట్టి ఏదో ఒక అడుగు అలా వచ్చావు. నీ చెవి ఇక్కడ పెడతలా, నీ మనసు ఇక్కడ పెట్టట్లా, నీ హృదయం ఎక్కడో తిరుగుతూ ఉంది, నీ మనసు ఎక్కడో తిరుగుతూ ఉంది, నీ ఆలోచనలు ఎక్కడో తిరుగుతూ ఉన్నాయి. దేవుని వాక్యం వెళ్ళట్లా నీ హృదయంలోనికి. ఇంకా నువ్వు ఏ విధంగా ఆశీర్వాదం పొందుతావు, ఏ విధంగా దీవెన పొందుకుంటావు, ఏ విధంగా అభివృద్ధి చెందుతావు, ఏ విషయాల్లో దూరంగా ఉండాలో ఆ విషయాల్లో దూరంగా ఉండాలి. తాగే వ్యక్తులు నీ స్నేహితులు దగ్గరగా ఉన్నారు, నువ్వు దూరంగా పారిపోవాలి అంతే అక్కడి నుంచి. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపునని చెప్తుంది లేఖన భాగం. అలాంటి విషయాల్లో దూరంగా పారిపోవాలి. అంతేగాని అనవసరమైన విషయాల్లోనే బాగా దగ్గరికి వచ్చేసి దేవుని విషయాల్లో అవసరమైన విషయాలు బాగా దూరంగా వెళ్ళిపోతే ఎప్పటికీ కూడా నీ జీవితంలో అభివృద్ధి సాధించలేవని ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ దూరంగా నిలిచిన కేకలు వేశారు. కేకలు ఎందుకు వేయాలండి? పిలవచ్చుగా, యెషయా అని పిలవచ్చుగా, ప్రభువా అని పిలవచ్చుగా, దావీదు కుమారుడు అని పిలవచ్చు కదా. కేకలు ఎందుకు వేస్తున్నారు? వెళ్ళిపోతాడేమో, మన మాట వినిపించుకోడేమో, ఆయన వెళ్ళిపోతే మనల్ని ఎవరు ఇప్పుడు శుద్ధి చేస్తారు, ఆయన వెళ్ళిపోతే గనక మన రోగాన్ని ఎవరు బాగు చేస్తారు, ఆయన మన మాటలు ఆయన చెవిని పడకపోతే మనకెలా స్వస్థత కలుగుతుందని కేకలు వేస్తున్నారండి. మనం కూడా అడగాలి దేవుణ్ణి. ఎంత గడ్డు పరిస్థితి వచ్చినా నోరు తెరవరండి చాలామంది. ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా, నాకు తెలిసినటువంటి ఒక సహోదరి తను ప్రేమించిన వ్యక్తి ద్వారా మోసపోయింది, మోసపోయి ఏడుస్తూ ఉంది. ప్రార్థన చేయమ్మా అంటే దేవునికి తెలుసుగా నా జీవితంలోనికి ఈ వ్యక్తిని ఎందుకు అనుమతించాడంటుంది. తను తప్పు చేసి దేవుని మీద నడుతుంది. నేను ప్రార్థన చేసుకునే ఈ వ్యక్తిని ప్రేమించాలా వద్దా అని నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రార్థన చేసుకునే నేను ముందుకు వెళ్ళాను అంటే ఒక వ్యక్తిని పెళ్ళికి ముందు నిన్ను ప్రేమించమని వాక్యం చెప్తా ఉందా? నేను ప్రార్థన చేసుకున్నాను తాగాల వద్దా అని ప్రార్థన చేసుకునే ప్రారంభించాను, ఇది ఒక బానిసలాగా నేను అయిపోయాను, దేవుడు నా జీవితంలోకి ఎందుకు అనుమతించాడు అన్నట్టుంది అమ్మాయి చెప్తున్న మాటలు. దేవుడు ఎవరిని ప్రేమించమని చెప్పడండి? ప్రభువా నా బాగా జరగాలని ఒక వైన్ షాప్ పెట్టిన వ్యక్తి 10 మంది గొప్ప దైవజనుల చేత ప్రార్థన చేయించుకుని వెళ్ళి నా వైన్ షాప్ బాగా రన్ అవ్వాలి అని అంటే అది అసలు దేవుని చిత్తమేనా? అసలు ఏ విధంగా నువ్వు అడగగలుగుతున్నావు? ఒక పేకాట క్లబ్బు ఓపెన్ చేయడానికి నువ్వు వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థించినంత మాత్రాన ఆ క్లబ్బు బాగా దీవింపబడాలని ప్రార్థన చేస్తే అది దేవుని చిత్తమా అండి? చాలామంది ఇలాగే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటారండి. ఇప్పుడు ఆ సహోదరికి చెప్తా ఉన్నాను, అమ్మ ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థనకు దూరం అయిపోయావు, మోకరించి అడిగితే అసలు దేవుడు నాకెందుకు చేశాడంటుంది. చేసిన పని అంతా తినిచేసి సాతాను చేతుల్లో తిని చిక్కుకుపోయి దేవుడు నాకు ఎందుకు ఇలాంటి బాధను అనుమతింపజేశాడు, దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు, అసలు నాకు దేవుడు ఎదురు పడితేనా చెప్తానంటుంది. అసలు ఆ పిల్ల మాట్లాడే మాటలకి నాకు నవ్వు వస్తూ ఉంది. చాలామంది ఇలాగే అమాయకత్వంగా, చాలామంది ఇలాగే పిచ్చతనంగా ఉన్నారండి. చేసిన తప్పులు ఇళ్ళన్నీ చేసి దేవుడి మీద నెట్టేస్తూ ఉంటారు. దేవుడు ఎప్పుడు అలాంటి పిచ్చ విషయాలకు అనుమతి ఇవ్వనే ఇవ్వడు. అది నీ భ్రమ, సాతాను కల్పించిన భ్రమ మాత్రమే. కేకలు వేస్తున్నారు వీళ్ళు, కరుణించు కరుణించని. నువ్వు కూడా అడగాలి, నీ సమస్యను బట్టి, నీ యొక్క బాధను బట్టి, నీ యొక్క కృంగుదలను బట్టి దేవుణ్ణి అడగాలి, భారంగా అడగాలి, ప్రార్థనతో అడగాలి, కన్నీటితో అడగాలి, కేకలు వేసి అయ్యా నన్ను కరుణించమని అడగాలి. తప్పులేదు. ఇంకా నీ తండ్రిని కాకపోతే ఇంకేమన్నా అడుగుతావు, బయట వాళ్ళని అడిగితే నువ్వు చులకనైపోతావు. నీ తండ్రి దగ్గర నీకు సిగ్గెందుకు? ఎప్పుడు కూడా నీ తండ్రి దగ్గర నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేనేలేదు. హల్లెలూయా. ఇప్పుడు కేకలు వేసి ఆయన చూసి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్న వారితో చెప్పారంట. వీళ్ళు ఏమనుకోవాలి? ఇదేంటి, ప్రార్థన చేసి మాకు తగ్గిస్తాడనుకున్నా అలా తగ్గించలేదేంటి? ఇదేంటి, మాకు నువ్వు శుద్ధుడు కా అంటే శుద్ధుడు అయిపోతాంగా అలా అనుకుండా ఎక్కడికో వెళ్ళమంటున్నాడు ఏంటి? ఇప్పుడు యాజకుల దగ్గరికి వెళ్ళమంటున్నాడంటే అంటే వాళ్ళు మనల్ని శుద్ధులు చేస్తారా? యేసయ్యకి అంత అధికారం లేదా? అంత పవర్ ఏం లేదా? మమ్మల్ని అక్కడికి వెళ్ళమంటున్నారేంటని రకరకాల సందేహాలు వచ్చేస్తాయి మనకైతే. అంతే కదండి, మనం ఒక బాధతో వెళ్ళాం, పలానా చోటకి వెళ్ళంటే ఏమంటాం? ఆహా, ఈయనకింత టాలెంట్ లేదేమో, అందుకే పక్కకి వెళ్ళమంటున్నాడేమో,
ఈయన మనకి బాగు చేయగల శక్తి లేదేమో, అందుకే మనల్ని అట్టెళ్ళమంటున్నాడేమో. ఇదేంటి అందరికీ ప్రార్థనలు చేసి తగ్గిస్తాడు, మనల్ని అట్టెళ్ళమంటున్నాడు, చూసావు మనం అంటే ఇష్టం లేదు అని మన చెడ్డ మనసులో బోల్డన్ని చెడ్డ తలంపులు వచ్చేస్తాయి. మన ఆలోచనలే చెడ్డవు కదండి, ప్రతి నిమిషము కూడా మనకి పాజిటివ్గా ఏనాడు ఆలోచించు, అన్నీ నెగిటివ్ భావాలే. మంచిగా ఏ రోజు ఆలోచించు, అన్నీ చెడ్డ విషయాలే, చెడ్డ తలంపులే. చదువుతాము, ప్రార్థన చేస్తాం, కానీ అవతల వ్యక్తి ఏదైనా మనకి నచ్చనటువంటి మాట మనం అనుకున్నట్టు ఆయన నోట్లో నుంచి రాకపోతే గనక మనకి ఎన్ని ఆలోచనలు, ఎన్ని విధానాలు కదండి. కానీ ఆళ్లలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఒక్కళ్ళు కూడా ఎదురు చెప్పలేదండి, ఏంటి వెళ్ళిపోమంటున్నావు, మాకు ఇప్పుడు శుద్ధిని చేయవా, మమ్మల్ని బాగు చేయవా, మమ్మల్ని ఇప్పుడు పట్టించుకోవా అని ఎవ్వరూ మాట్లాడలేదండి. ఆయన చెప్పినట్టు ఆయన ఎక్కడికి వెళ్ళమంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. నిజంగా ఆడలో ఉన్నంత విశ్వాసం రవ్వంతైనా మనకు లేదండి. అలా ఉంటే గనక ఈనాడు ఇన్ని కష్టాలు మనం పడవేము, ఇన్ని బాధలు మనం పడవేమో కదా. దేవుడు వాక్యంలో చెప్పిన ప్రతీది కనుక మనం పాటిస్తే మనకి ఈ యొక్క కష్టాలు రావు, ఇబ్బందులు రావు. కానీ అన్నీ తెల్లారలేసిన కాడి పుడుకునే వరకు అన్నీ ఆయనకు బాధ కలిగించే, ఆయన శ్రమ పెట్టే, ఆయన దుఃఖపెట్టే వెళ్తానే ఉంటాం. ప్రభువా నువ్వు నన్ను పట్టించుకోవా, నన్ను వదిలేసావా, ఎందుకని నన్ను వదిలేసావు, ఎందుకు దూరం అయిపోయావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆయన చూసి మనల్ని నవ్వుకుంటూ ఉంటాడు ఇంకా మనం చేసే పిచ్చి చేష్టలకి. అయితే ఆయన వెళ్ళి యాజకులు కనపరుచుకోమంటే వాళ్ళు వెళ్తుండగానే శుద్ధులైపోతే ఒక ఆయన ఏం చేశాడంట చూడండి, ఒకడు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. దారిలోనే ఏమైంది, స్వస్థత వచ్చింది. రాగానే గొప్ప శబ్దముతో అని మామూలుగా అనుకోవచ్చుగా, ప్రభువా నాకు తగ్గించావు నీకు వందనాలు అనొచ్చుగా, లేదంటే ఇలా అనుకోవచ్చుగా, నన్ను వెళ్తా ఉండమనం, యాజకులు కనపరుచుకోమన్నాం, ఇందుకేనా నాయన అని మనసులో అనుకోవచ్చుగా. మరి ఆయన శుద్ధుడైపోగానే ఆయన ఇలా అనుకోవచ్చుగా, మేము అడగగానే చేశాడు అమ్మయ్యా అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. కానీ ఆయన గొప్ప శబ్దముతో కేక వేశాడన్న ఉంది. ఎందుకు అరవాలి నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అసలు ఆయన ఎందుకు అరవాలి, ఎందుకు అరిచాడంటే దేవుని యొక్క స్వస్థతను బట్టి, ఆయన యొక్క చేసిన అద్భుతాన్ని బట్టి, ఆయన యొక్క టాలెంట్ ఉంది చూసారా, యేసు ప్రభు వారు చేయగలిగినటువంటి అద్భుతాన్ని బట్టి ఆయన ఊరుకోలేకపోయాడు, ఆయన స్తుతించకుండా ఉండలేకపోయాడు, ఆయన ఘనపరచకుండా ఉండలేకపోయాడు అన్నమాట. ఈనాడు మనం కూడా ఏదన్నా గొప్ప అపాయం తప్పింపబడితే ఎంతమంది గట్టిగా దేవునికి ప్రైజ్లాడు అనగలరండి, ఎంతమంది గట్టిగా దేవానికి స్తోత్రం ఈ ఆపద నుండి తప్పించామనే ఆ మాట ఎంతమందికి రాగలుగుతుందండి. ఎవరో వచ్చారు, మనం బైక్ మీద వెళ్తున్నాం, ఫాస్ట్గా మన మీదకి వచ్చారు, మనం సడన్గా త్రుటిలో తప్పింపబడ్డామండి, వెంటనే హల్లెలూయా స్తోత్రం దేవాని తప్పించామంటారా. ఎవరైతే ఆ పక్కగా వెళ్ళాడో, మనల్ని యాక్సిడెంట్ చేయబోయాడో, ఆయన దగ్గరికి వెళ్ళి గబగబా ఎవడరా నువ్వు అని వెళ్ళి చొక్కా పట్టుకుంటారా, ఏం చేస్తామండి మనం. ఫాస్ట్గా చేసే పని ఏంటి, మనం ఫాస్ట్గా చేసే పని అవతల వాళ్ళ మీద నింద వేయటం, అవతల వాళ్ళని పట్టుకుని కొట్టడం, అవతల వాళ్ళని బూతులు మాట్లాడడం, అది మనం చేసే పని. కానీ ఆత్మీయుడైన నువ్వు నేను అదిగా అది చేయాల్సింది. ఏ అపాయంలో నుంచి తప్పింపబడ్డా, ఏ ప్రమాదం నుంచి తప్పింపబడ్డా, ఎలాంటి శోధన నుంచి తప్పింపబడ్డా, ఎలాంటి అద్భుతం జరిగినా, దేవుడు మనకు ఆశ్చర్యకార్యం జరిగించిన వెంటనే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే ఈయన కూడా అలా చేసినప్పుడు వెళ్ళినప్పుడు ఆయన అంటున్నారు, మిగతా వాళ్ళు ఏరి నువ్వు వచ్చావంటున్నాడు. ఆయన వెంటనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి సాగిలా పడ్డాడండి. నిజంగా ఈయనలో నుంచి మనం ఎన్నో ఎన్నో అద్భుతాలు, పాఠాలు నేర్చుకోవచ్చు. సాగిలాబడి నమస్కరించినప్పుడు ఆయన అంటున్నారు, మిగతా వాళ్ళు ఎక్కడా అంటున్నారు. ఈయనలో ఉన్న గొప్పతనం వాళ్ళలో లేనిది ఏంటంటే దేవుని దగ్గరికి మరలా రావటం, మరలా వచ్చి సాగిలా పట్టడం అనేది యేసయ్యకి బాగా నచ్చింది. అందుకే వాళ్ళ గురించి అడుగుతున్న వాళ్ళు ఏరంటే వాళ్ళు వెళ్ళిపోయారు, ఆయన చెప్పినట్టు చేసి యాజకులు కనబరుచుకుని వెళ్ళిపోయి ఉంటారు ఎవరి దారిన వాళ్ళు. కానీ ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. ఈనాటి క్రైస్తవ సమాజంలో కూడా ఎంతోమందిని దేవుడు రక్షిస్తున్నా, ఎంతోమందిని కాపాడుతున్నా, ఎంతోమందిని నరకంలో పాలు కాకుండా సువార్త వాళ్ళకి వినిపింపజేసి ఆయన యొక్క రాజ్యంలో ఒక ప్రవేశాన్ని కల్పించేటటువంటి అవకాశం కల్పించినప్పటికీ కూడా చాలామందికి దేవుని యందు భయభక్తులు లేవు, దేవుని యందు విశ్వాసము లేదు, దేవునికి ప్రార్థన లేదు, వాక్య పఠనము లేదు, ఆత్మీయ విధానము లేదు, ఉపవాస ప్రార్థన అంతకంటే లేదు,
ఏదీ లేదు. లోకంతో పాటు కలిసిపోవటం, లోకంతో పాటు తిరగటం, లోకంలో కలిసిపోయి వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా మాట్లాడుకుంటాం. ప్రతి ఆదివారం క్రైస్తవ భక్తుడిలాగా భక్తురాల్లాగా ఆ ఒక్కరోజు వేషధారణ వేసుకుని క్రీస్తు దగ్గరికి వచ్చి మోకరించడం. ఇలాంటి వేషధారణ దేవుడు ఎప్పుడూ క్షమించడు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బుద్ధి కావాలి, నీకు దేవునికి లోబడే బుద్ధి కావాలి, ఆయన చేసిన కార్యాలను తలంచుకునే బుద్ధి నీకు రావాలి. అలా ఉండి ఆయన స్తుతించి ఆయన ప్రార్థించి అడిగినప్పుడు దేవుని మేలును మరెన్నో ఎన్నో ఎన్నో నీవు పొందుకుంటావని ప్రభుపేట మనవి చేస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నా తండ్రి, ఈనాడు ప్రభువా ఈ యొక్క లోకంలో ఉండి కూడా మేము కుల వివక్షతో, మత వివక్షతతో, జాతి వివక్షతతో, ఉన్నవాడు లేనివాడు అనే రకరకాల భేదభావాలతో ప్రభువా మేము ఇంకా మెలుగుతూ ఉంటే కనుక మమ్మల్ని దయతో క్షమించి అందరినీ మీరు ఎలాగ సమానంగా చూడగలరు అట్టి మనస్సును మాకు కూడా దయచేయమని అడుగుచున్నాం తండ్రి, స్తోత్రం. 10 మంది కుష్ఠరోగులు ప్రభువా వచ్చి నిన్ను బిగ్గరగా కేక వేసి నీ ద్వారా స్వస్థతను పొందుకున్నారు. మేము కూడా మా అవసరతలను బట్టి, అక్రతలను బట్టి ప్రభువా మిమ్మల్ని అడిగి గోజాడి మీ దగ్గర మోకరించి పొందుకునేటటువంటి భాగ్యమును, మా యొక్క సమస్యలు తీర్చుకోగలిగిన శక్తి ప్రభువా మీ ద్వారా పొందుకోగలిగిన భాగ్యమును మా అందరికీ దయచేయమని అడుగుచున్నాను తండ్రి, స్తోత్రాలు. ఒక్క వ్యక్తి మాత్రము మీ పాదసన్ని దగ్గర చేరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ ఒక్క వ్యక్తిలాగా మా అందరి జీవనం ఉండాలి నాయన. వెళ్ళిపోయిన వారి తొమ్మండుగురులాగా కాకుండా వచ్చిన వ్యక్తి యొక్క జీవితంలో ఆయన చూపించినటువంటి విధానము, మోకరించిన విధానము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన విధానము ద్వారా మాతో ఎన్నో విషయాలు ప్రభువా మీరు మాట్లాడినందుకు నాయన నీకు వందనాలు. అట్టి బుద్ధి కలిగిన వారముగా నేను మేము మేమందరము ఉండులాగున తండ్రి సహాయము దయచేయండి. మీరిచ్చిన మేలులను బట్టి, మీరు చేసిన కృపను బట్టి, మీరు తప్పించిన విధానాలను బట్టి ఎల్లవేళలా ప్రభువా మిమ్మల్ని స్తుతించే వారంగా, ఘనపరిచే వారంగా మా బ్రతుకులు ఉండగలుగుటకునైన సహాయమును అనుగ్రహించమని, మాలో ఉన్న అపరాధాల దోషాలు దయతో క్షమించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ గాడ్. అందరికీ వందనాలు.